వచ్చే 5 ఏళ్లలో దేశంలోని పేద మధ్యతరగతి వర్గాల వారికి సొంతింటి కల సాకారం చేసే దిశగా మరో 3 కోట్ల పక్కా ఇళ్లను నిర్మిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చుతామని మోదీ గ్యారంటీలో ప్రస్తావించారు. దేశ భవిష్యత్తు కోసమే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో సంకల్ప పత్రాన్ని సీనియర్ నేత లక్ష్మణ్తో కలిసి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. మన మోదీ గ్యారంటీ సంకల్ప పత్రం ప్రజల ముందుకు తీసుకొచ్చారు. 3 దశాబ్దాల తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో స్టేబుల్ గవర్నమెంట్, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏర్పడింది. పోలీసుల మీద రాళ్లు ఉరవలేనటువంటి భారతాన్ని గ్యారంటీ పేరుతో నిర్మాణం చేస్తా ఉన్నాం. మనము 5వ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా భారతదేశాన్ని నిర్మాణం చేయడంలో నరేంద్ర మోడీ గారు విజయం సాధించారని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. నాణ్యమైనటువంటి విద్య, అందరికీ అందుబాటులో ఉండేటువంటి వైద్యము, తినడానికి తిండి మోడీ గ్యారంటీ అనే సందర్భంగా మనవిస్తాం. 10 సంవత్సరాలలో 4 కోట్ల ఇండ్లు కట్టాము. వచ్చే 5 సంవత్సరాల్లో మరొక 3 కోట్ల ఇండ్లు పేదవాళ్లకు కట్టించేటువంటి కార్యక్రమం మోడీ గారి ప్రభుత్వం చేపడుతుందని మనవిస్తాం. ముఖ్యంగా మురికివాడలో ఉన్నటువంటి పేద ప్రజలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము గ్యారంటీ ఇస్తా ఉంది. మరి ప్రతి జిల్లాలో అక్కడ ఉన్నటువంటి చేతివృత్తులను దృష్టి పెట్టుకుని ఏదైనా ఒక ప్రోడక్ట్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆ జిల్లాను ఒక బ్రాండెడ్ జిల్లాగా ఏర్పాటు చేసి 1D 1P అంటే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ ను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం, చేతివృత్తులను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తామని మనం చేస్తా ఉన్నాం.